ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం దినదిన ప్రవర్ధమానం అయిపోతుంది. నా చదువు పనంత మాత్రాన చోట తద్వజనం తిరుతారా? అలా తిరిగిన ఒక్కడికి తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది, నీకు కూడా. విసిరింది చాలా, నువ్వు లోపలికి వెళ్ళవే అమ్మా, వెళ్ళవే. మిరపకాయలు ఒకటి, తుక్మాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు. వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట, నిమే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పశు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి పనులు చేస్తే ఎండబెట్టిస్తారా? కలియదు, పెడలో కలియదు. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మంట. మిరపకాయలు కొడకేం కానీ మన పెళ్ళిళ్ళు ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచల్లా ఉన్నా పర్వాలేదట, అలో లక్ష్మణ అన్న, అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట, అన్ని ఆగారాలు తెలిసిన అమ్మడే ఏమిటి. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు ఋగ్వేదంలోనో ఎందులోనో, సరిగ్గా సమయం గుర్తొచ్చి రావద్దు నాకు. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరపెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారు పిల్ల నీకు? కంపు అదీరు చూడలేయో, మన చేపలు ఎండ పెట్టకూడదట. ఎన్ని మాట్లాడుతున్నాడు? ఓయ్ కొత్తిమీర కట్ట, ఏంటా మా ఇంటి ముందు ఎండు చేపలు మేము ఎండ పెట్టుకుంటే ఓ చించుకుంటున్నావేంటి? ఆ పో ఎండు చేపల బుట్ట, ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టడం వల్ల మా ముక్కులు భద్రమైపోతున్నాయని నాకు ఘోరిస్తున్నారు. ఆ మాటకు వస్తే ఎండు మిరపకాయల ఘాటుతో కింద నుంచి పైదాకా మండిపోతున్నారని మేము ఘోరిస్తున్నామా? అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లోపల ఆరేసుకోప్ప. గొప్ప సలహా ఇచ్చావు. మిరపకాయలు ఎవరైనా ఎండలో ఎండబెట్టుకుంటారు కానీ ఇంట్లో మంచాల కింద తట్ల కింద ఎండబెట్టుకోరు. ఆ మాటకు వస్తే అప్పడాలు వడియాలు కూడా ఎండలో ఎండబెట్టుకుంటారు. కావలిస్తే మా అగ్రహారం వెళ్ళి మా బ్రాహ్మణులందరినీ అడిగి ఆఘోరించు. ఆహా, ప్రపంచం ఎంత చెప్తావరా నాయన. ఇదిగా ఆ మాటకు వస్తే ఎండు చేపలు కూడా ఎండలోనే ఎండ పెట్టుకుంటారని వెళ్ళి మీ అగ్రహారంలో కూడా. ఇట్స్ బిట్ స్ట్రాంగ్. యూసెస్ ఫెలో. ఎండు చేపల చక్కటి ఏంటండి ఏం జరిగింది? వారు బిగినింగ్ పోర్షన్ నేను చూడలేదురా, ఎండింగ్ పోర్షన్ చూసేసరికి చిల్డ్రన్ చింతేసుకుంటున్నారు. నైబర్ కదా వదిలేశాను, లేకపోతే ఆ కొత్తిమీర కట్టకండి. మొగడు ఏం జరిగింది? అబ్బాయి ఫో అంటే లోపలికి వెళ్ళిపోయి వంటించి ఇదే రావడం అండి. సరేలే, నీకు వంటిలే వైకుంఠం, ఏం జరిగిందో పిచ్చి. అది కాదు, రాకరాక పోర్షన్ వస్తే పోట్లాడే దిగమా నాన్నగారు, మీరు అనవసరం చెడు పట్టుకున్నారు కానీ. సరే అఘోరించు. ఉదాహరణకి ఏదైనా కాకు వచ్చి మన మిరపకాయ తీసుకెళ్లి ఆ ఎండు చేపలు పడేసిందనుకోండి, వాళ్ళకేం నష్టం లేదు. అదే కాక ఆ ఎండు చేపలు తీసుకొచ్చి మన మిరపకాయలు వేసిందనుకోండి, మన మరీ అనుష్ఠానం అంతా మంచి కదా. ఏమంటావమ్మా? సంతోషించావులే, నువ్వు నోరు ముసుకు లోపల తగలడు. ఏమేలా గుడ్ల పక్కన చూస్తావు, ఈ పిచ్చి వేధం లోపల తీసుకెళ్ళి. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రారా పిచ్చి వేధ? నేను పిచ్చి వేధ? అనుమానం ఏమిటో పిచ్చి వేధ.